అవకాశం లేక డ్రాప్ అయిపోయారు పోటీ చేయట్లేదు అంటే గెలిచేసినట్టు ఏకగ్రీవంగా ఇంకొక ఎమ్మెల్సీ సీటు వైసీపీ పర్వైనట్టు ఏకగ్రీవండి అది ఆ సంబరం వైసీపీకి ఉండకుండా చూడటం కోసం కరెక్ట్గా వాళ్ళే టచ్ చేశారు జామున పదిహేను మంది ఏసీబీ అధికారులు వెళ్ళి సోదాలు ఇందులో సోదా చేసేది రాజీవ్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చుకోవడమే కదా సోదాలను పొద్దు నుంచి హడావిడి దాని మీద లైవులు ఇదంత అంటే ఒక వ్యూహం ఎప్పుడైనా సరే ఒకటి దొంగం చేయాలి అంటే ముందంతా ఇప్పుడు ఏదైనా ఒక వ్యవస్థ ఇప్పుడు రోడ్లది బాగలేదు బాగాలేదు 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 చివరికి పీపీపీ కిందకి పెట్టేస్తాం ఒక వ్యూహం వ్యూహాత్మకంగా అంటే మనం సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఆ తర్వాత చేయడం అనమాట అందులో భాగంగా ఇక్కడ ఇటు నుంచి అటు డైవర్ట్ చేయడం అనేటటువంటి కోణంలో నుంచి పొద్దున్నీ ఒక్క కథ నడుస్తూ వచ్చింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు నిజంగా అగ్రిగోల్డ్ ఈడీ అధ్యయనంలో ఉన్న భూముల్ని వీళ్ళు సర్వే నెంబర్లు మార్చేసి ఎందుకంటే వీళ్ళ సోదరుడు పేరు మీద కూడా ఉన్నాయని నెక్స్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది రాజీవ్తో పాటు అంటే బంధువులకో లేదంటే కొడుకులకో ఇలాగ తమ్ముళ్ళకో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారా ఇప్పుడు అది ఒక్కొక్కటి అంటే ఇప్పుడు అసలు సీనియర్ నాయకుల కొడుకులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అన్నప్పుడు ఉందా అట్లాంటి తప్పు చేసిన వాళ్ళు అలర్ట్ అవ్వాలి సర్వే నెంబర్లు మారిస్తే పక్కా క్రైమ్ ఇది ఎట్లా ఉంటుందంటే సర్వే నెంబర్ల మార్పు అనేటటువంటిది సర్వే నెంబర్ మార్పు లేదా ఒక సర్వే నెంబర్ చూపెట్టి ఇంకో భూమి కొంటాం ఇంకో భూమిని నొక్కేయడం ఈ రెండిట్లో ఇది ఏది అనేది తేలాలి ఎందుకు అంటే నేను